నమస్కారం. ఇప్పుడు దాకా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ AWS నోడ్ యాంగులర్ జావాస్క్రిప్ట్ అండ్ జీరా. ఈ వీడియోలో నేను మెయిన్ జీరా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జీరాలో ఒక నాసా డేటా ఎక్స్పోజ్ అయింది, ఇప్పుడు కాదు 1 ఇయర్ దాటింది. సో ఆ ప్రాజెక్ట్ డేటా ఎందుకు ఎక్స్పోజ్ అయింది, అసలు లీక్ ఎలా జరిగింది, జీరాలో ఉన్న ఒక లూప్ హోల్ వల్ల జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు చెప్తాను. సో జీరా ఇట్స్ అట్లాషియన్ టాస్క్స్ మనం క్రియేట్ చేస్తాం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్లో. చాలా కంపెనీస్ వాడుతున్నాయి, ఆల్మోస్ట్ క్లోజ్ టు 170,000 కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. నాకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం అది 6 మంత్స్ బ్యాక్ది. సో చాలా ఎక్కువ కంపెనీస్ యూజ్ చేస్తుంటాయి. ద రూట్ కాజ్ ఈ లీక్ వల్ల నాసా స్టాఫ్ డీటెయిల్స్ నేమ్స్ ఇంకా అన్ని దాంట్లో బయటికి వచ్చినాయి. ఎందుకంటే ఒక మిస్కాన్ఫిగరేషన్, జీరాలో జరిగిన ఒక మిస్కాన్ఫిగరేషన్ వల్ల అది జరిగింది. సో అసలు ఎందుకు జరిగిందంటే సమ్ మిస్కాన్ఫిగరేషన్ సో కాన్ఫిగ్ ఫైల్స్ జరగడం వల్ల. దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఒక ఇంటర్నల్ యూజర్ డేటా, ఇంటర్నల్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ అనేవి జీరాలో ఉంటాయి. సో చాలా కంపెనీస్ ఫార్చ్యూన్ టాప్ కంపెనీస్ లాంటి ఎలెక్సా, హిప్చాట్, జెండెస్క్, సాపియంట్, డబ్ స్మాష్, ఇంతకుముందు ఇవి చాలా పెద్ద వెస్టర్న్ యూనియన్, లెనోవో, ఇవన్నీ చాలా కంపెనీస్ జీరానే ఎక్కువ వాడుతుంటాయి, జీరా టూలే వాడుతుంటాయి. ఇంకా వేరియస్ గవర్నమెంట్ సెక్టర్స్ ఇన్ అదర్ కంట్రీస్ లైక్ కెనడా, యుఎస్, యుఎన్, యునైటెడ్ నేషన్స్, ఇంకా బ్రెజిలియన్ గవర్నమెంట్స్ కూడా వాడతాయి ఫర్ ట్రాన్స్పోర్ట్ పోర్టల్. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గవర్నమెంట్స్ కూడా జీరా మీద డిపెండ్ అవుతున్నాయి. సో ఈ మిస్కాన్ఫిగరేషన్ ఇష్యూస్ జీరాలో ఉండకూడదు. బట్ ఏంటంటే ఒక ఇంటర్నల్ యూజర్ డేటా, నేమ్స్, ఈమెయిల్ ఐడీస్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మొత్తం లీక్ అయింది దీనివల్ల. సో అసైనింగ్ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్ అండ్ వేరియస్ అదర్ ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతాం అనేది కూడా లీక్ అయింది. అసలు జీరాలో ఎందుకు ఇది జరిగిందంటే మెయిన్గా ఒక ఫిల్టర్స్ ఉంటాయి. దీస్ ఈ ఫిల్టర్స్ ఆర్ డాష్బోర్డ్స్ తోటి మనం విజిబిలిటీ ఆప్షన్ అప్లై చేస్తే కనుక మొత్తం అన్ని డీటెయిల్స్ కనిపించేలాగా ఒక సెట్టింగ్స్ ఉంటాయి జీరాలో. సో ఇష్యూ అనేది రాంగ్ పర్మిషన్స్ అసైన్ అని దానివల్ల వచ్చింది. సో ఈ ఫిల్టర్స్ అండ్ డాష్బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇష్యూస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం కదా జీరాలో. సో బై డిఫాల్ట్ ఈ విజిబిలిటీ అనేది ఆల్ యూజర్స్ అని ఎవ్రీవన్ అందరూ ఉండేలాగా, అన్ని ఆల్ యూజర్స్కి యాక్సెస్ ఉండేలాగా ఒక సెట్టింగ్స్ మార్చినప్పుడు అది ఆల్ యూజర్స్ ఇన్ ద ప్రాజెక్ట్ అప్లై అవ్వకుండా పబ్లిక్లో మొత్తం అన్ని యూజర్స్కి అప్లై అయిపోయింది. ఈ ఫంక్షనాలిటీ వల్ల పబ్లిక్గా అందరికీ అన్ని యూజర్స్ డీటెయిల్స్, అన్ని ఈమెయిల్ ఐడీస్, అన్ని ప్రాజెక్ట్ అసైన్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఒకేసారి బహిర్గతం అవ్వటం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్లోజర్ జరిగింది. మొత్తం మిస్కాన్ఫిగరేషన్, జీరా మిస్కాన్ఫిగరేషన్ వల్ల మొత్తం అన్ని డీటెయిల్స్, ఎంప్లాయీ నేమ్స్, ఈమెయిల్స్, ఎంప్లాయీస్ రోల్స్, జీరా గ్రూప్స్లో కరెంట్ ప్రాజెక్ట్స్, అప్కమింగ్ మైల్ స్టోన్స్. సో ఇలా జీరా డాష్బోర్డ్ ఈ ఫిల్టర్స్లో జరిగిన ఒక చిన్న మిస్టేక్, ఆ విజిబిలిటీకి సంబంధించిన మిస్టేక్, మొత్తం ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కనిపించాలని ఒక సెట్టింగ్స్ మారిస్తే పబ్లిక్గా మొత్తం అన్నీ కనిపించేలాంటి ఒక సెట్టింగ్స్ వల్ల ఈ డీటెయిల్స్ అన్నీ, ఎంప్లాయీ నేమ్స్, ఈమెయిల్స్, ఇంకా గ్రూప్స్, ఎంప్లాయీ రోల్స్ ఇవన్నీ మొత్తం అంతా ఓపెన్ అయిపోవడం జరిగింది. సో ఈ క్వెరీ అనేది మేనేజ్ ఫిల్టర్స్ ఇన్ దర్ URI ఒక పబ్లిక్లో ఫైన్ మన ఆల్ ద మిస్కాన్ఫిగరేషన్ జరగడం వల్ల ఏ జీరా జరుగుతుంది. ఇలాగే థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్కి ఫిల్టర్స్ ఉంటాయి, డాష్బోర్డ్స్ ఉంటాయి, స్టాఫ్ వేర్ ఇవన్నీ పబ్లిక్ ఎక్స్పోజ్ అయిపోయినాయి. సో ఇట్ అకర్స్ అనమాట, బేసిక్గా రాంగ్ పర్మిషన్స్ వల్ల జరిగినాయి అండ్ ఫిల్టర్స్ అండ్ డాష్బోర్డ్స్ అనేవి యాక్సెస్ ప్రొవైడ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇది డిస్కవర్ చేసి దాని ఇష్యూ అనేది త్వరగా క్లోజ్ చేశారు. బట్ స్టిల్ అది జరగడం వల్ల సమ్ కంపెనీస్ లైక్ ఎలెక్సా అండ్ ఫార్చ్యూన్ టాప్ లిస్ట్ కంపెనీస్ నాసా, గూగుల్, యాహూ, ఎక్సెట్రా అండ్ గవర్నమెంట్, స్టేట్స్ అన్నిటికీ కూడా మొత్తం విజిబిలిటీ గురించి ప్రాబ్లం అయ్యి దానివల్ల కొన్ని ఫైన్స్ జరగటం. సో కొన్ని కంపెనీస్కి ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై చేసి వెంటనే చెప్పడం వల్ల వాళ్ళు జాగ్రత్త పడ్డారు, కొంతమందికి రివార్డ్స్ కూడా వచ్చాయి. సో ఈ రకమైన సెట్టింగ్స్ మనకి కొద్ది ఇలాంటివి చేసినప్పుడు జీరాలు జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్లీ ఇది ఎవరు అందరి దగ్గర ఉండదు, జీరా అడ్మిన్స్ వాళ్ళ దగ్గర అన్ని సెట్టింగ్స్ చేయటానికి, అన్ని కాన్ఫిగరేషన్స్ చేయటానికి వాళ్ళకి రైట్స్ ఉంటాయి, యాక్సెస్ ఉంటుంది, బట్ అందరికీ ఉండదు.
సో ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా షేర్ చేయడంకి ఈ వీడియో చేశాను. సో టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్ ఫర్ ఆల్ ది లేటెస్ట్ అప్డేట్స్. అండ్ ఈ వీడియో దీంతో ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ.